కానీ ఇప్పుడు పక్కన చూస్తాను చూడండి, డ్రైనేజ్ అనేది ఎంత ఇష్యూ ఉందో. అదే తెలుగుదేశం పార్టీ వచ్చి ఉంటే ఈ డ్రైనేజ్ సమస్య కూడా పూర్తిగా పోయేది, ప్రతి గ్రామానికి కూడా కుళాయి ట్యాప్ వాటర్ వచ్చేది. ఈ రెండు మౌలిక సదుపాయాలు ఇవి తప్పకుండా చేస్తాం, మిగిలిపోయిన రోడ్లన్నీ వేస్తాం. ఇవి కాకుండా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడు శ్మశాన వాటికలు కానీ లేకపోతే పైప్ లైన్లు కానీ ఇలాంటివి ఉన్నాయి, అవి కూడా తప్పకుండా రామాంజనేయులు గారు నేను చేస్తాం. ఇవన్నీ కాకుండా ఇవి బేసిక్స్, ఇవి ఎవరైనా చేయాల్సినవి. ఇవి కాకుండా నేను ముఖ్యంగా ఈ ప్రాంతానికి రావటం వల్ల మీకు మూడు ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను, రామాంజనేయులు గారు తీసుకుంటారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎవ్వరు పేదవాళ్ళు ఇళ్లు లేకుండా ఉండకూడదు. దానికి అవసరమైన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ, స్టేట్ ఫండ్స్ కానీ, లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, రాజ్యసభ ఫండ్స్ కానీ, అదేవిధంగా ఎన్ఆర్ఐలు, ఒక ప్రతి గ్రామం నుంచి కొన్ని వందల మంది ఎన్ఆర్ఐలు వెళ్ళారు. ఒక్కొక్క మనిషి ఒక్క ఇల్లు కనుక అడాప్ట్ చేసుకుంటే ఎక్కువ ఖర్చు అవ్వదు. ఒక్క లక్ష రెండు లక్షలు కనుక వాళ్ళు కనుక పెట్టుకోగలిగితే ప్రతి గ్రామంలో కూడా మంచి ఇల్లు కట్టగలం మనం. వాళ్ళందరినీ నేను మోటివేట్ చేస్తాను, తీసుకొస్తాను. వాళ్ళందరినీ నేను బాధ్యతగా తీసుకొని సాధ్యమైనన్ని ఇళ్లు కట్టించే బాధ్యత ఒకటి తీసుకుంటాం. అది నంబర్ వన్, మీ అందరికి నేను ఇచ్చేటువంటి ప్రామిస్. నంబర్ టూ, చుట్టుపక్కలంతా కూడా రైతు ప్రాంతం ఇది, రైతులు చితికిపోతా ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా, 30 ఏళ్ల నుంచి ఈ రైతుల గురించి మాట్లాడుతూనే ఉంటారు, గిట్టుబాటు ధర అంటారు, కానీ రైతు అక్కడే ఉన్నాడు, అప్పులమయం అయిపోతా ఉన్నాడు. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, అప్పుడు ఏదైతే వరి పండించారో ఆ ఏ రోజైతే పసుపు అదే విధంగా ఉంటుంది తప్పించి, వీళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లేటువంటి మార్గం కానీ దాని గురించి ఆలోచన చేసే వ్యక్తులు తక్కువ. ఒకప్పుడు యలమంచిలి శివాజీ గారు కానీ లేకపోతే